నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దల్. మనము స్నాక్స్ ఇస్తున్నప్పుడు పిల్లలకి అందులో మనం జనరల్గా ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైడ్ కానీ లేకుంటే నిలువ ఉన్నటువంటి స్నాక్స్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటే కనుక ఒక పని తగ్గించుకోవడానికి కొన్ని స్నాక్స్ మనము మురుకులు అలాంటివి కొన్ని చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటిని ఇవ్వటము, దాంతోపాటు ఏదైనా పాలు ఇవ్వటము, వాళ్ళకి జ్యూస్ చేసి ఇవ్వటము చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ టైంలో మనం ఆల్రెడీ ఒక స్నాక్ రెడీ టు ఈట్ ఇంట్లో ఉంటే కనుక ఏదైనా జ్యూస్ లాంటివి చేస్తున్నప్పుడు వాటిని ఇంకొంచెం పోషకాలు ఇంక్రీజ్ చేయడానికి, ఆ పోషక విలువలు అనేవి పెరగటానికి మనము ఒక కాంబినేషన్ ఫ్రూట్ వెజిటబుల్ కాంబినేషన్ అట్లా తీసుకుంటే కనుక ఆ పోషక విలువలు అనేవి ఒకటొకటి కాంప్లిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో లేనివి అందులో ఉండటం, అందులో లేనివి ఇందులో ఉండటం, ఈ రెండు కాంప్లిమెంట్ అయ్యి స్నాక్ రెసిపీ లేకుంటే జ్యూస్ ఒక పోషక విలువలు అనేవి బాగా చక్కగా పెరుగుతాయి అన్నమాట. మంచి కలర్ కూడా మంచి కలర్ఫుల్గా ఉండటము, టేస్ట్ చక్కగా ఉండటం అనేది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పిల్లలకి అందవలసిన పోషకాలు అందిపోతూ ఉంటాయన్నమాట. సో అలాంటి ఒక చక్కటి స్నాక్ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీ. ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బీట్రూట్, యాపిల్, ఓట్స్, పెరుగు, అరటిపండు. సో మనకి ఇక్కడ ఏంటంటే 2 ఫ్రూట్స్ ఉపయోగించాము, అలాగే ఒక వెజిటబుల్ ఉపయోగించాము, అదేంటంటే బీట్రూట్ అన్నమాట. సో బీట్రూట్ ఏంటంటే చాలా స్వీట్గా ఉంటుంది, ఈవెన్ మనం కర్రీస్ చేస్తున్నప్పుడు కూడా అందులో కొంచెం ఎక్స్ట్రా కారం వేస్తేనే కానీ అది కర్రీలాగా అనిపించదు, ఎందుకంటే చాలా స్వీటిష్గా ఉంటుంది. సో కానీ అది వెజిటబుల్ అన్నమాట, రూట్ వెజిటబుల్ అది. సో మనము బీట్రూట్ ఉపయోగించడం వల్ల అది మనకి ఆ వెజిటబుల్ సపరేట్గా ఉన్న ఫీలింగ్ రాకుండా మొత్తం అంతా కూడా స్వీటిష్గా తయారయ్యి మనకి టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట, ఆ డిఫరెన్స్ తెలియకుండా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, ఏంటంటే అన్నీ కూడా మనము బ్లెండ్ చేసేసుకోవటమే. ఈ బ్లెండింగ్ అంటే మనకి స్మూతీస్ అనగానే అన్నీ ఇంకా బ్లెండింగే. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, బీట్రూట్ వెజిటబుల్ తీసుకున్నాను. ఈ బీట్రూట్ ఏంటంటే ఉడకపెట్టి తీసుకోవచ్చు, ఉడకపెట్టకుండా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా తీసేసుకున్నాను, ఉడకపెట్టకుండానే తీసుకున్నాను. సో ఎప్పుడూ కూడా వెజిటబుల్స్ మనం ఇలా డైరెక్ట్గా పచ్చిగా ఉపయోగిస్తున్నప్పుడు ఏంటంటే వాటిని కంపల్సరీ, అదర్వైజ్ ఆల్సో మామూలుగా మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఉప్పు నీళ్ళల్లో ఒక 2 to 5 minutes ఉండిచ్చి తర్వాత 2 times లేకపోతే 3 times ఫ్రెష్ వాటర్లో మనం వాష్ చేసేసుకోవాలన్నమాట. అలాగే వాష్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ దీన్ని ఉడికించట్లేదు, నేను ఉడికించకుండానే డైరెక్ట్గా ఉపయోగిస్తున్నాను. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి ఎంత చక్కటి బ్రైట్ కలర్ ఉందో. ఈ బ్రైట్నెస్ మనం కుక్ చేసినా కూడా ఈ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అసలు బీట్రూట్ ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తీసుకుని అందులో కొంచెం అంత నిమ్మరసము, పెప్పర్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇచ్చినా కూడా పిల్లలు అది చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇచ్చారనుకోండి, స్పెషలీ సమ్మర్ టైంలో, లేకపోతే వాళ్ళు ఆడుకుని వచ్చిన తర్వాత, పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత చెమటలు పట్టేసి ఉన్నప్పుడు ఏంటంటే మనము ఈ బీట్రూట్ జ్యూస్ చేసి ఇచ్చినా కూడా అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఉన్న సాల్ట్స్, క్యారెట్ నైట్స్, ఈ బ్రైట్ కలర్ చాలా ఎక్కువ మంచి క్యారెటినైడ్స్, యాంటాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ కూడా హీలింగ్ అన్నమాట పిల్లలకి ముఖ్యంగా. సో బీట్రూట్ రెడీ పీసెస్, ఈ మంచి పింక్ కలర్ వచ్చేస్తుందన్నమాట. అయితే ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం బీట్రూట్ ఉపయోగిస్తూ ఉంటామో యూరిన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే మనం తీసుకున్న పదార్థం ఎంత తీసుకున్నామనే దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. సో మనం ఎక్కువ బీట్రూట్ తీసుకుంటే కనుక యూరిన్ కలర్ రెడ్డిష్గా ఉంటుందన్నమాట,
ఇప్పుడు ఏదో అయిపోయిందని భయపడకుండా, ఎస్పెషల్లీ పిల్లలకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి భయపడకుండా ఉండాలి. సో హాఫ్ బీట్రూట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే హాఫ్ యాపిల్. యాపిల్ కూడా అంటే మనకి బీట్రూట్లో ఎలాగ వైటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఎలాగుంటాయో యాపిల్లో కూడా అలాగే వైటమిన్స్ మినరల్స్ చక్కగా ఉంటుంది. బీట్రూట్లో కూడా ఫైబర్ ఉంటుంది, అలాగే యాపిల్లో కూడా ఫైబర్ ఉంటుంది. అయితే యాపిల్లో ప్రత్యేకత ఏంటంటే సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు రకాల ఫైబర్స్ కొంచెం బాగానే ఉంటాయన్నమాట. ఇందులో హీలింగ్ న్యూట్రియంట్స్ ఇందులో కూడా ఉంటుంది, స్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి, జీర్ణకోశానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అన్నిటికంటే సేఫెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది యాపిల్ అన్నమాట. యాపిల్ ఇచ్చేయచ్చు. అలాగే యాపిల్ చిన్నపిల్లలకి అంటే 1 ఇయర్ పిల్లలు, 2 ఇయర్స్ పిల్లలకి ఫస్ట్ ఫ్రూట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యాపిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలి అంటే ఈ యాపిల్ని యాజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ యాపిల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి కుక్ చేసామనుకోండి, చక్క కుక్ అయిపోతుంది. పైన తొక్క అలాగే ఉంటుంది కానీ చక్క కుక్ అయిపోతుంది అన్నమాట. సో అలాంటి యాపిల్ చక్కగా గుజ్జు తీసి పిల్లలకి ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఫ్రూట్ ఆ విధంగా పిల్లలకి, చిన్నపిల్లలకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బనానా. స్మూతీస్కి బనానా ఇచ్చేంత టెక్స్చర్ ఇంకా ఏ ఫ్రూట్ ఇవ్వలేవన్నమాట. ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఓన్లీ బనానాతోనే వస్తుంది మనకి. సో కంపల్సరీ బనానా ఫ్లేవర్ యాడ్ అవ్వటానికి కానీ ఆ టెక్స్చర్ రావటానికి కానీ కంపల్సరీ బనానా ఉండాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని బ్లెండ్ చేసుకుందాం. కొంచెం అంత వాటర్ యాడ్ చేసి, సో ఇప్పుడు మనం యాడ్ చేసిన అన్నిటిలోకి బీట్రూటే కొంచెం గట్టిగా ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ పింక్ ఇది. సో నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వటము, వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వటము, అలాగే ఇది స్నాక్ రెసిపీలాగా మనం ఉపయోగించుతున్నాం కాబట్టి ఒక ఏదైనా సాలిడ్ స్నాక్ తీసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట. జస్ట్ ఏదైనా ఒక స్మూతీ తాగేస్తే సరిపోకుండా ఉండకుండా ఉండటానికి. సో ఒక స్పూన్ సరిపోతుంది. ఓట్స్ యాడ్ చేస్తున్నాను, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పెరుగు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఉప్పు కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. యూజువల్గా స్మూతీస్కి కొంచెం అంత ఉప్పు షుగర్ ఎన్హాన్స్ టేస్ట్ ఎన్హాన్సర్ లాగా చేయటం అనేది చేస్తూ ఉంటాను అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ షుగర్ యాడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన బీట్రూట్లో ఏంటంటే సాల్టీనెస్ అనేది కూడా ఉంటుందన్నమాట, సోడియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ మనకి మొత్తం ఈ రెసిపీ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి సరిపోతుంది. మనకి అరటిపండులో ఉన్న స్వీట్నెస్ అలాగే యాపిల్లో ఉన్న స్వీట్నెస్ ఆ తీయదనము వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇంకా ఇందులో నేను ఉప్పు కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయలేదు. కానీ మీకు అవసరమైతే కనుక కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనము కొంచెము పెరుగు తర్వాత ఓట్స్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ బ్రైట్ పింక్ నుంచి కొంచెం ఆఫ్ పింక్ కలర్ వచ్చింది కానీ చాలా చక్కగా ఉంది. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే గ్లాసులో కాకుండా చక్కగా ఒక బౌల్లో సర్వ్ చేస్తున్నాను. సో ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీ బౌల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బౌల్లో సర్వ్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ దీనికి ఏం చేద్దామంటే ఈ యాపిల్ని సన్న స్లైసెస్గా కట్ చేసి దానిపైన గార్నిష్ చేసుకుందాం. సో యాపిల్తోని అలాగే బీట్రూట్తోని చక్కగా ఈ బౌల్కి గార్నిష్ చేసేసి
మనము దీన్ని సర్వ్ చేసుకుందాం. అయితే ఇలాగ కాంబినేషన్లో డిఫరెంట్ వెజిటేబుల్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, కానీ బేసిక్గా అరటిపండు ఉంటే కనుక ఆ స్మూతీకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది, తర్వాత స్వీట్ ఫ్లేవర్ అనేది చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, యాపిల్, ఓట్స్, పెరుగు, అరటిపండు. తయారీ విధానము, ముందుగా ఒక మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు కొద్దిగా నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఓట్స్, పెరుగు వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని యాపిల్ మరియు బీట్రూట్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీ రెడీ. చూసారు కదండి ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీ. సో ఒక మ్యాజిక్ చేసేసినట్టే పిల్లలకి, ఎందుకంటే ఒక ఫ్రూట్ వెజిటబుల్ యాడ్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ద డిఫరెన్స్ అంతా వాళ్ళకి ఏమీ అంతగా తెలియదు. బట్ వాళ్ళకి చేసే ముందు ఎప్పుడు కూడా మీతో చెప్తూ ఉంటాను, ఏ ఆహారం అయినా సరే వాళ్ళతో ఒక చిన్న మాట చెప్పి కొంచెం కన్వర్జేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత రెసిపీ చేసిస్తే బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మంచి మంచి సర్ప్రైజెస్ కూడా ఇవ్వచ్చు ఏం మాట్లాడకుండా కూడా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.